हाई फ्रेंड्स बहुत अंदर क्लास मैं 40 साइज ब्लाउज कटिंग चूदा अंत नलब चेस्ट साइज 40 अन्ट कॉर अंचल रेक वेपेट ब्लाउज पीस इला फोल्ड कदा फोल्डिंग मन वेप उ सर ना मीटर क्लॉथ नैनकना ब्लाउज पीस मीटर बेड पीस वस्ताई कदा अब सरें फोल्डिंग एपड़ू मन वेप उ फस्ट मन बैक साइड मन कटिंग अने बैक पार्ट कटिंग सेटा कदा इपू नैन सैजल इक रास्ता चूँगी चेस्ट सैजु 40 अन्ट अंत ब्लौज सैजु 40 सैजु चंक कुट दी चंक कुट वरकू तस्कटे करवे वस्तु आ इरवे वाली की इंकोक इरवे कल फ्रंट वेप इंकोक इरवे कल 40 वस्तु सरें आ सैज वाली की ब्लौजन अंत चेस्ट मारकिंग एपड़ू चंक कुट दी बैक पार्ट इंको चंक कुट वरकू एंत दाखी इंकोक अंत कल अभी मन की चेस्ट मारकिंग अने वस्त सरें 40 सैजु ब्लौज नड़म वे मन हुक् बेल्ट दी ई बेल्ट वरकू मोतम ताड़ वरकू मोतम कल कोलिस्ते अंत अंत 33 इंचल सरें ब्लौज आदि ब्लौज नीचे मेजरमेंट्स एलाकोते कीडियो नैन लिंक सारी चूँगी चेस्ट 40 नड़म 33 चेस्ट मत 40 सैजु 40 सैजु नड़म यह सैजु वाली 33 उड़ो 32 उड़ो 34 उड़ो एंत अंतर रासको मे आदि ब्लौज नीचे उक्ल नीचे ई वरक कोलचुकोनी सरें पड़वचे कहींसम 14 इंचल सर यह ब्लौज वाली उदाक इंच कल मन मारकिंग से खर्चल कोसमें భుజం కుట్టు దగ్గర నుంచి నడుం కింద వరకు తిన్నంగా చూస్తే మీకు పొడవు ఎంత ఉందన్నది తెలుస్తుంది. దానికి ఒక ఇంచు కలుపుకొని ఇక్కడ పొడవు అన్నది పెట్టుకోవాలి. సరేనండి ఈ మూడు కొలతలతోని ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేద్దాం. 14 ఇంచుల పొడవు కదా ఒక ఇంచు కలుపుకొని పై నుంచి కిందకి 15 ఇంచుల దగ్గరికి నేను మార్కింగ్ చేస్తున్నాను. కొద్దిగా దూరంగా ఇటువైపు నుంచి కూడా ఇలా మార్కింగ్ పెడితే మనకి ఈ 15 ఇంచుల రెండు మార్కింగ్లకి ఇలా కలిపి ఇలా పెట్టాం అంటే గనుక మనకి లైన్ అన్నది స్ట్రైట్ గా వస్తుందన్నమాట. పై అంచు కూడా మనకి స్ట్రైట్ గా ఉందా లేదా అన్నది మాత్రం చెక్ చేసుకోండి. ఇలా మనం పొడవు మార్కింగ్ పెట్టాం కదా ఇప్పుడు 40 సైజ్ వాళ్ళకి మెడ మీడియం సైజు అంటే చిన్న మెడ కాదు అలాగని పెద్ద మెడ కాదు మీడియం గా ఉన్నట్లయితే గనక 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి అంటే మెడ ఒక 8 ఇంచులు పొడవు పెట్టుకునే వాళ్ళకైతే గనక ఫోల్డింగ్ దగ్గర నుంచి షోల్డర్ 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి తర్వాత చంక దింపు దగ్గరికి వచ్చేటప్పటికి చంక దింపు 6 ఇంచులు సరేనండి షోల్డర్ 6 ఇంచులు చంక దింపు 6 ఇంచులు ఫస్ట్ మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అన్నది డ్రా చేసేసాం తర్వాత కొద్దిగా దూరంగా ఇటువైపు 6 ఇంచులకి పెడితే మనకి లైన్ స్ట్రైట్ గా వస్తుంది ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర లైన్ అనేది మనకి స్ట్రైట్ గా వస్తుంది ఇలా ఇంచి టేప్ తో లైన్ గీసుకోవడం మీకు అలవాటు లేకపోతే గనుక స్కేల్ ని ఖచ్చితంగా యూస్ చేసుకోండి సరేనండి దాని తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ అనేది ఇలా పైకి డ్రా చేసి అక్కడ 1.5 ఇంచుకి మీరు లోత్ అనేది ఇక్కడ అంటే ఈ రౌండ్ అనేది తీసుకోవాలి కార్నర్ దగ్గర నుంచి 1.5 అంటే 1 ఇంచు ఇంకొక రెండు గీతలు ఎక్కువ అన్నమాట అక్కడి నుంచి ఇక్కడికి ఇక్క నుంచి ఈ లైన్ కి ఇలాగా మనం షేప్ అనేది ఇలా ఇచ్చేసుకుంటాం नीट मन की आम रउंड अच्छे सरें इपू चेस्ट मारकिंग 40 काबाटी 40 नागो वंत 10 इंचल अंत 40 सगम जो 20 सगम जो 10 फोल दी 10 इंचल की मारकिंग सरें दा तरवा मन నడుం మార్కింగ్ పెట్టుకోవాలి నడుం మార్కింగ్ పెట్టుకోవాలి ఈ నడుం వచ్చేసి 33 ఇంచులు హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ మొత్తం కొలండి ఎంత ఉంటే అంతే ఆ బ్లౌజ్ నడుం అన్నమాట ఈ 33 ఇంచుల్ని ఫస్ట్ సగం చేస్తే గనుక 16.5 ఇంచులు అన్నది వస్తది ఇలా ఇంచి టేప్ తోని కొల్చుకుంటే గనుక మీకు ఈజీగా ఉంటది ఈ 16.5 దగ్గర ఇలా పట్టుకొని మళ్ళీ 1వ నంబర్ ఇంచ్ అనేది 16.5 దగ్గర పెడితే మళ్ళీ సగం చేస్తే 8.5 ఇంచులు అన్నది వచ్చింది ఈ 8.5 కి 1 ఇంచ్ కలుపుకుంటే 9.5 ఆ 1 ఇంచ్ ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం డాట్స్ కోసం 1 ఇంచ్ ఖచ్చితంగా కలుపుకోవాలి సరేనండి పావు తక్కు 9 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి దాని తర్వాత 2 ఇంచులు అన్నది ఖర్చులకి మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ దగ్గర కూడా 2 ఇంచులు ఖర్చులకి మార్కింగ్ పెట్టుకున్నాము తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి నడుం దగ్గర కూడా 2 ఇంచులకి మనం ఖర్చులకి మార్కింగ్ పెట్టుకున్నాం పై నుంచి కింద వరకు ఖర్చులకు 2 ఇంచులు అన్నది ఉండాలి మనం ఇక్కడ 2 ఇంచులు పెట్టాం కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి ఫ్రంట్ వైపు 2 ఇంచులు ఖర్చులు ఉండాలి అదే రకంగా హ్యాండ్స్ కూడా ఉండాలి ఇలా ఈ రెండు మార్కింగ్లను ఇలా కలిపేస్తే మనకి ఫిట్టింగ్ లైన్ ఖర్చుల లైన్ పర్టిక్యులర్ గా కనిపిస్తది సరేనండి దాని తర్వాత ఇప్పుడు మెడకి మెడ దగ్గరికి వచ్చేటప్పటికి 2.5 ఇంచులు మెడ వెడల్పు అన్నది పెట్టండి 2.5 ఇంచులు ఇలాగా మెడ వెడల్పు అన్నది ఇలా పెట్టుకోండి దాని తర్వాత పై నుంచి కిందకి మనకి మెడ డీప్ వచ్చేసి ఒక 8 ఇంచుల దగ్గరికి మెడ డీప్ అన్నది పెట్టుకోండి సరేనండి ఒక 8 ఇంచులు ఈ 8 ఇంచులు అన్నది ఏంటంటే మీడియం సైజ్ నెక్ అన్నమాట
ఐదు ఆరు అయితే కనుక చిన్న మెడ అంటాము, ఎనిమిది అయితే మీడియం, పది వరకు పది నుంచి ఇంక మిగతాది డీప్ క్లోకి వస్తుంది. ఇక్కడ ఎనిమిది ఇంచుల దగ్గర చేసి మూడు ఇంచీలు వెడల్పు అన్నది కింద పెట్టుకోండి. ఇలా మూడు ఇంచీలు మెడ వెడల్పు అన్నది కింద దగ్గర మూడు ఇంచీలు, సరేనండి. ఇప్పుడు ఈ రెండున్నర మెడ వెడల్పు దగ్గర నుంచి మూడు ఇంచీలు కింద వెడల్పుకి ఇలా లైన్ కలిపేయండి. కలిపేస్తే ఒక ఎల్ షేప్ వచ్చింది కదా, ఇక్కడ ఇలా రౌండ్ షేప్ అన్నది ఇలా ఇచ్చేసుకోండి, సరేనండి. ఇలా రౌండ్ ఇచ్చేస్తే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అన్నది అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా కటింగ్ చేసేయడమే, చక్కగా ఇలా తీసుకుని ఎలా అయితే లైన్ డ్రా చేశారో అదే రకంగా మొత్తం బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ చేసేసుకోండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, సరేనండి. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉందో చూసారా, ఇలా మనకి పక్కన క్లాత్ మిగులుతుంది, అదే రకంగా కింద మిగిలిన క్లాత్కి ఇలా క్రాస్ అనేది ఇలా పెట్టుకోవాలి. పక్కనున్న క్లాత్ను కూడా మనం యూజ్ చేసుకుంటూ మిగిలిన క్లాత్ను కూడా ఇలా క్రాస్గా పెట్టుకుంటే కింద మనకి క్లాత్ అనేది ఎక్కువ మిగులుతుంది అనమాట. నేను చెప్పిన పద్ధతిలో మీరు కటింగ్ చేశారు అంటే కనుక క్రాస్ కటింగ్లో కానీ ఎటువంటిలోని ఎక్కడ ఏ తేడా రాకుండా మీకు ఫినిషింగ్ బాగుంటుంది బ్లౌజ్. ఇప్పుడు మనకి ఈ డీప్ అన్నది ఫ్రంట్ వైపు డీప్ అన్నది షోల్డర్ దగ్గర నుంచి నేను 7 ఇంచీల దగ్గరికి ఈ మెడ వెడల్పు లైన్ దగ్గర పెడుతున్నాను, సరే. నేను మార్కింగ్ అంచనాగా పెట్టుకుంటాం. అక్కడ 3 ఇంచీలు మనకి వెడల్పు కదా, ఈ లైన్ నుంచి 3 ఇంచీలు కిందకి క్లాత్ ఉందా లేదా చూసుకుని నేను ఇలా లైన్ డ్రా చేశాను. అంటే మనకి ఇక్కడ క్లాత్ ఉండాలన్నమాట. ఈ 3 ఇంచీల వెడల్పుకి కిందనున్న క్లాత్ ఉంటే మీరు పర్ఫెక్ట్గా పెట్టినట్టు, లేదంటే కొద్దిగా ఇటువైపు జరుపుకొని ఖచ్చితంగా అక్కడ క్లాత్ ఉండేటట్టుగా చూసుకోండి. దాని తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా లైన్ అన్నది అక్కడ కలిపేస్తే మనకి మెడ డీప్ అన్నది వచ్చేస్తుంది. ఇక్కడ మెడ వెడల్పు దగ్గర స్ట్రైట్గా ఉంది కాబట్టి అక్కడ ఒక గీత, షోల్డర్ దగ్గర ఒక గీత, అదే రకంగా మనకి ఈ షోల్డర్ ఆర్మ్ డౌన్ దగ్గర ఈ స్ట్రైట్గా ఉన్నంత వరకు ఒక లైన్ డ్రా చేసేయండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఉన్నంత వరకు ఇటువైపు కూడా ఇక్కడ డ్రా చేసేయండి. తర్వాత లాస్ట్ క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్కింగ్. తర్వాత కింద మళ్ళీ నడుము దగ్గర మనకి మొత్తం పొడవు అంతా కూడా ఇలా నడుము వెడల్పు అంతా కూడా ఇలాగ మార్కింగ్ అనేది ఇలా చేసుకోండి. కొద్దిగా ఇలా పెంచండి, లైన్ అన్నది కొద్దిగా పెంచండి. ఎందుకు అంటే కనుక ఇలా బ్యాక్ పార్ట్ ఉండగానే ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి చివరి నుంచి ఇక్కడికి మనం బ్యాక్ పార్ట్కి మనం 12 ఇంచీలు అన్నది పెట్టాము. అంటే 10 ఇంచీలు చెస్ట్ మార్క్ పెట్టాము, 2 ఇంచులు ఖర్చులకి. ఆ 12 ఇంచీలు ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి నడుము దగ్గర కూడా ఉందా లేదా చూసుకుని మార్కింగ్ చేయండి. మనకి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత అంటే చెస్ట్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. లైన్ అన్నది స్ట్రైట్గా రావాలన్నమాట. నడుముకి 4వ వంతు తీయట్లేదు. చెస్ట్ మార్కింగ్తో పాటు పైన మనకి ఖర్చులు ఎంత ఉంటే అంత పూర్తిగా లైన్ స్ట్రైట్ తీస్తాం. ఇప్పుడు కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ పట్టుకుని ఈ డాట్ అనేది పెట్టండి. కార్నర్ పాయింట్ పర్ఫెక్ట్గా వస్తుంది. నడుము దగ్గర 4వ వంతు ఎందుకు తీయలేదు అంటే కనుక డాట్స్కి మనకి క్లాత్ కావాలి కాబట్టి పెంచాం. 2 ఇంచుల ఖర్చుల దగ్గర మార్క్ చేసాం. ఇప్పుడు ఇలా తీసేస్తే చూసారా మనం మార్కింగ్ చేసింది ఎంతవరకు ఇలా చేస్తామన్నమాట. ఈ చంక దింపు అన్నది 6 ఇంచీలు కదా, కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. నేను పెట్టిన డాట్ పర్ఫెక్ట్గా పెట్టాను, 6 ఇంచీలకే ఉంది. ఇప్పుడు ఇలా ఈ 2 డాట్స్ని ఇలా ఈ లైన్లకి కలిపేస్తే డాట్ దగ్గర నుంచి ఎల్ షేప్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా చూసారా, ఇలా ఇక్కడ వరకు గీత ఉందని మీరు ఇలా కలిపేయకూడదండి. మనకి 3 ఇంచీల వెడల్పు ఇక్కడ ఉందా లేదా చూసుకోండి. మనకి అక్కడ రౌండ్ తిరిగిన దగ్గర ఒరిజినల్ పీస్ దగ్గర గీత కరెక్ట్గా పడదు అనమాట. ఈ టేపు ఇలా 3 ఇంచీలు ఇలా చూసారా కొద్ది ముందుకు వస్తుంది. అంటే మెడ వెడల్పు దగ్గర నుంచి ఇలా మనకి లైన్ అన్నది ఇది స్ట్రైట్ అనమాట. ఇది చూసుకోవాలి. ఇలా చూసుకుంటే హుక్కుల దగ్గర మీకు క్లాత్ తక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా ఇక్కడ మనం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అన్నది మనం ఇక్కడ ఇచ్చేసుకోవాలి. ఇలా రౌండ్ ఇచ్చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అన్నది సరిపోద్ది అనమాట. దాని తర్వాత ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఇలా లైన్ గీసి లైన్ మీదుగా మీరు 3/4 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది. 3 పావులు అంటే 1 ఇంచు కన్నా 2 గీతలు తక్కువ ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇలా కలిపేస్తే చూసారా ఎంత అందంగా రౌండ్ వచ్చేస్తుందో. దాని తర్వాత ఇటువైపు నుంచి లాస్ట్ లైన్ నుంచి కూడా లోపల వైపుకి 2 ఇంచులు ఖర్చులు మార్కింగ్ కూడా మీరు మార్కింగ్ చేసి డ్రా చేసుకున్నారు అంటే కనుక షేప్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ చూసారి 2 ఇంచీలు ఖర్చులది కూడా మీరు మార్కింగ్ అనేది చేసేయాలి. తర్వాత పొడవు నుంచి కింద లైన్ నుంచి పై వైపుకి 2 ఇంచీలు హుక్కుల వైపు, అదే రకంగా ఇలా ఫిట్టింగ్ వైపు కూడా 2 ఇంచీలు ఇలా మార్కింగ్ చేస్తే మీకు లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. అంటే బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి వెనక భాగం కన్నా ముందు భాగానికి 2 ఇంచీలు పొడవు అన్నది మనం తగ్గించుకుంటున్నాం. ఆ 2 ఇంచీలు మనం షేప్ బెల్ట్ వేసుకుంటాం అన్నమాట. ఇది 2 ఇంచీలు పొడవు, 2 ఇంచీలు ఖర్చులకి, సరేనండి. ఇప్పుడు హుక్కుల లైన్లోని పై లైన్ ఉంది చూసారా, మనం తగ్గించిన 2 ఇంచు ఉంది కదా, ఈ లైన్ నుంచి 1 ఇంచ్ పైకి మనకి షేప్ కోసం అని చెప్పేసి మార్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్కి మార్కింగ్ చేయాలి. తర్వాత హుక్కుల దగ్గర నుంచి ఈ లైన్ మీద వెడల్పు కానీ 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఆ 3 ఇంచీల దగ్గర చేసి కిందకి 1 ఇంచు పెడితే పర్ఫెక్ట్గా షేప్ అన్నది వచ్చేస్తాయి. 1 ఇంచ్ కిందకి దించితే ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి
అరేంజ్ అన్నది మనం షేప్ ఇస్తాం. తర్వాత నెమ్మది నెమ్మది ఇలా తీసుకొచ్చి కార్నర్ పాయింట్ కలిపి తర్వాత ఇక్కడ ఒక అరేంజ్ పైకి తీసుకొస్తారా. ఇలా రండి, ఈ చూసారు ఇక్కడికి కలపండి, ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అరేంజ్ పైకి వెళ్ళండి. ఇలా వెళ్తే కనుక నీట్గా మీకు చక్కగా షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా నీట్గా రౌండ్ షేప్ అన్నది వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇక్కడ డాట్స్ ఎలా వేసుకోవాలి ఈ సైజ్ వాళ్ళకి అన్నది చూపిస్తాను చూడండి. ఫస్ట్ హుక్కుల దగ్గర నుంచి మనం ఒక మూడు ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేయండి. అంటే డాట్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇలా ఇక్కడ మూడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసామా, ఈ 40 సైజ్ వాళ్ళకి ఒక 2.5 ఇంచీలు మనం డాట్ వెడల్పు తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడి నుంచి ఇలా 2.5 ఇంచీలకి ఇలా మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలాగ మధ్యలోని పొడవ వచ్చేసి రెండు కట్స్ కలిపి పెట్టుకున్న పొడవ వచ్చేసి 2.5 ఇంచీలు అన్నది మనం ఈ డాట్ పొడవ అన్నది ఇలాగ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఇలా లైన్ అన్నది డ్రా చేసుకోకూడదండి, మీకు అర్థం అవ్వడం కోసం నేను చెప్తున్నాను. ఇది ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను. మనకి డాట్ వెడల్పు అన్నది 2.5 ఇంచీలు సరేనండి. అంటే మనకి నడుము వచ్చేసి 33 ఇంచీలు, 33లోని నాలుగో వంతు మనకి 8.5 ఇంచీలు వచ్చింది. దానికి 2.5 ఇంచీలు డాట్ కలిపితే మనకి పావు తక్కువ 11 ఇంచీలు అన్నది వస్తుంది. 8, 9, 10, 10.5, 10.5 పావు తక్కువ 11 సరేనండి. ఇలా లెక్క పెట్టుకోవాలి. ఈ రెండింటిని కలపాలి. 8.5కి 2.5 కలిపితే పావు తక్కువ 10 ఇంచీలు, అంటే 10.7 అనమాట. అంటే మనకి 11 ఇంచీలకి 2 గీతలు తక్కువ అనమాట, పావు తక్కువ. ఇప్పుడు ఇక్కడ నుంచి హుక్కుల దగ్గర నుంచి ఈ లైన్ నుంచి మనకి ఇక్కడ వరకు రావాలి. ఈ ఫిట్టింగ్ లైన్ వరకు మాత్రమే 11 ఇంచీలు, పావు తక్కువ 11 అన్నది ఉండాలి. చూస్తున్నారు కదండి, పర్ఫెక్ట్గా మనకి సరిపోయింది. కరెక్ట్గా మనకి ఒక గీత తక్కువ 11 ఇంచీలు వచ్చేసింది. అంటే మనకు అనుకున్న దానికన్నా ఒక గీత ఎక్కువ ఉంది. చాలకపోతే కనుక ఇలా మీరు ఎక్స్టెండ్ చేయాలి. కానీ సరిపోయింది సరేనండి. ఎవరికైనా సరే నడుము బట్టి ఉంటుంది. నడుము బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోకపోతే అలా కలుపుకోండి. మీరు ఇది చూసుకోవాలన్నమాట. నడుముకి నాలుగో వంతుకి మీరు పెట్టుకునే డాట్ని మీరు అది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫిట్టింగ్ లైన్ వరకు ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే కనుక మీకు ఏ బ్లౌజు కూడా పాడవదు సరేనండి. నేను కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ప్రతిదీ కూడా ఇలాంటి టిప్స్ అన్నీ చూపిస్తూ ఉంటానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సరేనండి. ఈ రకంగా కటింగ్ చేసేసాం. ఇలా కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని కటింగ్ చేయాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి ఇలా పెడితే కనుక చూసారా హుక్కుల దగ్గర లైన్ మనకి స్ట్రైట్గా వచ్చింది. అదే రకంగా ఈ లోత్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ వరకు కరెక్ట్గా మనకి ఈ స్ట్రైట్లు కట్ట అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా ఒకదాని మీద ఒకటిగా వచ్చింది. ఇలా అయితే మీరు పర్ఫెక్ట్గా మీరు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేశారని అర్థం. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం కొలత ఎలా తీసుకోవాలనుకుంటే కనుక ఫ్రంట్ పార్టు ఈ హుక్కుల దగ్గర కింద అంచు దగ్గర నుంచి పైకి ఒక అరేంచు, అదే రకంగా ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక అరేంజ్ అన్నది మనకి ఇలా పైకి ఇలాగ మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు కొలతలు అనేవి మనం ఎలా తీసుకోవాలనుకుంటే ఈ అరేంజ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ కింద నడుము దగ్గరికి చివరికి ఎంత ఉందన్నది చూసుకుంటే 3.5 ఇంచీలు వచ్చింది. అంటే హుక్కుల వైపు 3.5 ఇంచీలు షేప్ బెల్ట్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ అరేంజ్ దగ్గర నుంచి ఇటువైపు ఫిట్టింగ్ దగ్గర కింద వరకు చూసుకుంటే 3 ఇంచీలు వచ్చింది. అంటే మనకి ఫిట్టింగ్ వైపు 3 ఇంచీలు ఉండాలన్నమాట. తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ కింద నడుము అంతా ఎంత ఉందన్నది చూసుకుంటే ఇంచుమించులోనే 11 ఇంచీలు ఉంది. అంటే ఈ 11 ఇంచీలు ఇక్కడ రాసుకుంటాం. అంటే షేప్ బెల్ట్ వెడల్పు అంతా కలిపి 11 ఇంచీలు అన్న ఉండాలన్నమాట. సరేనండి, ఈ మూడు కొలతలు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు ఈ చూసారే ఆమ్ రౌండ్ తీసిన దగ్గర మనం ఫస్ట్ కొలతలు రాసాం కదా, అక్కడ క్లాత్ అనేది మిగులుతుంది. మిగిలిన దాన్ని ఇలా రివర్స్ చేసుకుంటే అంటే కోరంచులు మీ వైపు పెట్టుకున్నారంటే కనుక మనకి నెంబర్స్ కనిపించకుండా ఇటువైపు ఈ లైర్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనకన్నా ముందు భాగం వైపుకి 11 ఇంచీలు ఉందా లేదా చెక్ చేసుకోండి. నాకు ఒక 0.5 ఇంచు తగ్గిందండి, అయినా సరే పర్వాలేదు. ఇక్కడ స్ట్రైట్గా ఉందా లేదా చూసుకోండి సరేనండి. 0.5 ఇంచు 1 ఇంచు తగ్గినా పర్లేదు మనం అనుకున్న వెడల్పు కన్నా. ఇప్పుడు మన వైపు నుంచి కింద వైపు నుంచి పైకి 3.5 ఇంచీలకి ఫస్ట్ హుక్ బెల్ట్ దగ్గర ఉన్న మార్కింగ్ చేసాం. తర్వాత ఈ చివరిని చేసి 3 ఇంచీలు మార్కింగ్ చేస్తాం. ఇప్పుడు షేప్ ఎలా ఇచ్చుకోవాలి అంటే కనుక ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్ క్రాస్గా ఇలా లైన్ గీయండి, చిన్నది మార్కింగ్ ఇలా చేసి కొద్ది డౌన్ అయ్యి తర్వాత ఇలా స్ట్రైట్గా ఈ లైన్కి వచ్చేయాలి. అంతే తప్ప అతిగా రౌండ్ తీయడానికి ట్రై చేయదు. అలా అయితే కనుక షేప్ బెల్ట్ వెడల్పు అనేది తగ్గిపోద్ది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ డౌన్ అయిన దగ్గర నాకు ఇంచుమించులోనే ఒక 2.5 ఇంచీలు అన్నది మనకి ఇక్కడ వెడల్పు అన్నది మిగిలింది సరేనండి. ఈ రకంగా తీసుకోండి. అంతే తప్ప మరీ మధ్యలో కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఆటోమేటిక్గా మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్ దగ్గర కూడా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇంకొక 2 పీసులు తీసుకుంటే కనుక ఇక్కడ మనకి షేప్ బెల్ట్లు అనేవి 4 వచ్చాయి. అంటే ఒకవైపు 2 ఇంకొక వైపు 2 వచ్చేసాయి సరేనండి. ఈ రకంగా కట్ షేప్ బెల్ట్ మాత్రం పర్ఫెక్ట్గా మనకి ఇప్పుడు కొలతలతో కొలిచినట్టుగానే ఉండాలి. హుక్కుల దగ్గర ఒక కట్ పెట్టారంటే కనుక ఇది హుక్కుల వైపు అని అర్థమవుతుంది సరేనండి. ఇక్కడ కార్నర్లో చిన్న తగ్గింది, అది ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు హ్యాండ్కి
मन की वड़प चूस आम रौंड कदा आम रौंड इला इंची टेप तो कोलचुटे एंतो दाख इंच तग्गे मन की पदको इंचील इंच तग्स्ते पद इंचील अंत हाँ वड़पन खचिता पद इंचल उन्मा ఇక్కడ ఆది బ్లౌజ్ తో కట ఏమీ సంబంధం లేదండి. బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కొల్చుకోండి, ఎంత వస్తే దానికి 1 ఇంచ్ తగ్గించండి, అంతే వెడల్పు. మనకి ఇక్కడ ఈ ఫోల్డింగ్ అనేది ఉండాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కోరంచల వైపుకి ఇలా మళ్ళీ ఫోల్డ్ చేస్తే 4 మడతలు వస్తాయి కదా. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 10 ఇంచ్లు అంటే చాలా తగ్గుతుంది, 1.5 ఇంచ్లు. అందుకని పై రెండు పొరలు పైకి ఇలా లాగితే కిందనున్న పొరలన్నా కనీసం 10 ఇంచ్లు ఉండేటట్టుగా ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే కనుక చాలా సింపుల్గా మీరు అతుకులు వేసుకోగలుగుతారు. సరేనండి, ఈ పైన ఉన్న అతుకులు కూడా మీకు ఖర్చుల్లోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయి. కింద లైన్ అన్నది మీకు స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకుని ఇలా ట్రిమ్ చేసుకోండి. సరేనండి, ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత మనకి పొడవు ఎంత పెట్టుకోవాలన్నది కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ సైజు వాళ్ళకి మీరు ఇష్టం, మీ ఇష్టం 6 ఇంచీలన్నా పెట్టుకోవచ్చు, 7 ఇంచీలన్నా పెట్టుకోవచ్చు. నేనైతే 6 ఇంచీలు పొడవు పెట్టుకుంటున్నాను. దానికి 1 ఇంచ్ కలుపుకొని 7 ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 1 ఇంచ్ కలుపుకోవాలి. ఆది బ్లౌజ్లను చూసుకునేటట్టయితే కనుక భుజం కుట్టు దగ్గర నుంచి చేతి కింద వరకు చూడండి ఎంత పొడవు ఉంటే దానికి 1 ఇంచ్ కలిపి ఈ లైన్ అన్నది మార్కింగ్ చేసుకోండి. సరేనండి, 7 ఇంచులకి నేను మార్కింగ్ చేశాను రెండు వైపులా కూడాని. ఈ రెండు మార్కింగ్ ఇలా కలిపితే లైన్ అన్నది మనకి స్ట్రైట్గా వస్తుంది. సరేనండి, ఇప్పుడు చంక దింప అన్నది మీరు ఎంత పొడవు పెట్టినా సరే, అంటే 6 ఇంచులు పెట్టినా 7 ఇంచులు పెట్టినా సరే 3 ఇంచీలే చంక దింప తీసుకోండి. పై నుంచి కిందకి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. మనం బ్లౌజ్లో 2 ఇంచులు ఖర్చులకు తీసుకుంటున్నాం కదా, అదే ఖర్చుల్ని లోపల వైపుకి 2 ఇంచులు ఇలా స్ట్రైట్గా 3 ఇంచుల దగ్గర చేసి ఇలా తీసుకోండి. సరేనండి, ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర కూడా 2 ఇంచులకే మార్కింగ్ చేసుకోండి. రౌండ్ చక్కగా తిరుగుతుంది. సరేనండి, ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఈ 2 ఇంచులకి ఇలా షేప్ ఇస్తే సరిపోద్ది. చాలా చక్కగా మీకు షేప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. దాని తర్వాత ఈ సైజు లూజ్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి చేతి కుట్టు వరకు చేతి కింద ఎంత ఉందో లూజ్ అంత పెట్టుకోండి. నేనైతే 6.5 ఇంచులకి మార్కింగ్ చేస్తాను. దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులకి. సరేనండి, మీ ఆది బ్లౌజ్లో లూజ్ ఎంత ఉంటే అంతే. దాని తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఆ తర్వాత ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, ఈ 2 ఇంచులు ఖర్చులది, ఇది కూడా ఇలా కలిపేస్తే మనకి షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇది కటింగ్ చేసేద్దాం. ఇలా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మన వెడల్పు అన్నది ఏమో మన బ్యాక్ పార్ట్ ఆమ్రౌండ్ నుంచి తీసుకోవాలి, పొడవు లూజ్ అన్నది ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి, లేదా బాడీ మెజర్మెంట్స్లోంచైనా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ కూడా ఇలా కటింగ్ చేసేయండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ తగ్గిన ముక్కని అతుకులు వేసుకుందాం. ఇది చూసారు, ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ ఆమ్రౌండ్ కటింగ్ చేసే దగ్గర ముక్క మిగులుతుంది, అది తీసుకోండి, అదైతే సరిపోద్ది. ఇక్కడ కోరంచుల వైపు మనం స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ అన్నది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఖర్చులకు అనమాట. ఈ ఖర్చులు మార్కింగ్ అన్నది ఇలా తీసుకోండి. ఖర్చులకి అంటే రెండు ముక్కల్ని కలిపి 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ చేస్తే 1 ఇంచ్ అన్నది ఖర్చుకు పోద్ది, అటువైపు ఇటువైపు కలిపి. అందుకని ముందే 1 ఇంచ్ ఖర్చులు తీసుకుని ఇలా పైన పెడితే కిందనున్న లేయర్ కనిపించకూడదు. అలా అయితే ఈ క్లాత్ సరిపోతుందని అర్థం అనమాట. ఈ మన ఫోల్డ్ తగ్గిన ముక్క ఉంది చూసారా, అంచు అంచు ఈ 1 ఇంచ్ దగ్గరకు ఉండేటట్టు ఇలా పెట్టి ఇలా మొత్తం అన్ని లేయర్లు కలిపి ఇలా ఒక పిన్ అనేది చేసేయండి. వెనక్కి తిప్పిన తర్వాత కిందనున్న లేయర్ ఎలా అయితే ఉందో, కిందనున్న అంచులు ఎలా అయితే ఉన్నాయో అలా కటింగ్ చేసి ట్రిమ్ చేస్తారంటే కనుక మనకి కావాల్సిన అతుకులు అనేవి ముక్కలు అనేవి వచ్చేసాయి. చూసారా ఎంత ఈజీగా వచ్చాయో. ఇప్పుడు ఇటువైపు నేను సపరేట్ చేసేస్తాను. తక్కువగా ఉన్న ముక్కలకు మాత్రమే ఈ రెండు ముక్కల్ని ఇలా ఈ రెండు పెట్టి ఇలా పిన్ చేసేస్తాను. ఇలా అయితే మనం ఓపెన్ చేయడానికి వీలవుతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ కదా, ఇక్కడ నుంచి మనం లోత్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ నుంచి ఫస్ట్ 2 ఇంచీలకి ఇలా మార్కింగ్ పెట్టండి. అటువైపు నుంచి కూడా చివరి నుంచి కూడా 2 ఇంచీలకి మార్కింగ్ పెట్టండి. ఈ రెండు మార్కింగ్లకి మధ్య సెంటర్ పాయింట్ తీయాలన్నమాట. ఈ రెండు మార్కింగ్లు నాకు 6.5 ఇంచీలు వచ్చింది, సెంటర్ పాయింట్ 3.5 కదా, ఈ 3.5 దగ్గర ఇలా మార్క్ చేయండి. దాని తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అన్నది డౌన్ చేయండి. 1 ఇంచ్ కన్నా ఎక్కువ డౌన్ చేయొద్దండి, అతిగా డౌన్ చేశారంటే కనుక టైట్ అయిపోద్ది హ్యాండ్. 1 ఇంచ్కి డౌన్ చేసి ఇక్కడి నుంచి ఇలా తీసుకుని ఇక్కడి నుంచి ఇలా కలిపేయండి. సరేనండి, మనకు ఆటోమేటిక్గా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ రౌండే ఇలా ఉండేటట్టు చూసుకుని చక్కగా కటింగ్ అనేది రౌండ్ షేప్లోకి వచ్చేటట్టు తీసుకుని ఈ షేప్ని ఇలా కట్ చేసేయండి. చూసారు కదా, ఇలా ఇక్కడ చూసారు ఈ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ ఒక కట్ పెడితే ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలి అని మనకి అర్థమవుతుంది. సరేనండి, ఈ రకంగా హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంది చూసారా, మిగిలిన క్లాత్లోంచి మనం ఇంకొక షేప్ బెల్ట్, ఇంకొక 2 లేయర్లు అన్నది ఇంకొక 2 షేప్ బెల్ట్లు తీయొచ్చు. ఇలా స్ట్రైట్గా 2.5 ఇంచీలు చెప్పిన పొడవుగా కటింగ్ చేసుకుంటే కనుక హ్యాండ్కి ఏంటి మెడముక్క, ఇది ఏమో క్రాస్ ఇక్కడ మెడముక్కలకి ఈ స్ట్రైట్గా ఉన్న దగ్గర నడుము ముక్కలు చేతి హెమ్మింగ్కి వచ్చేస్తాయి. ఇంత క్లాత్ మనకి మిగిలింది. సరేనండి, దాని తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లోని డాట్స్ కూడా నేను మీకు వివరంగా చెప్తానండి. మీకు
ఇక్కడ మనం ఈ కిందన అన్నది 2.5 ఇంచులకి మనం డాట్ వెడల్పు పెట్టాం కదా అక్కడ ఒక రెండు కట్స్ పెట్టేస్తాను ఇప్పుడు ఇలా కట్ పెట్టిన తర్వాత మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే రెండు కట్స్ ని కలిపి ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్ గా ఫోల్డ్ వస్తుంది ఈ ఫోల్డింగ్ మీద 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కట్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఇలా కలుపుకోవాలన్నమాట ఇది ఈ రకంగా అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మీరు మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి అంతే తప్ప ఫస్ట్ లోనే ఇలా లైన్లు గీసుకోవడం గట చేయొద్దు సరేనండి ఒకవేళ లైన్ గీసుకోవాలనుకుంటే ఇలా ఫోల్డింగ్ చేసుకొని మాత్రమే లైన్ గీసుకోండి ఇప్పుడు హుక్కుల దగ్గర కింద నుంచి 2 ఇంచులకి ఇలా మార్కింగ్ చేయండి ఇక్కడ ఒక కట్టింగ్ పెట్టండి ఈ కట్ ఉండడం వల్ల ఏంటంటే రెండు వైపులా కూడా సమానంగా మీరు ఈ కట్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోద్దన్నమాట ఇప్పుడు ఈ ఫోల్డ్ దగ్గర కట్ దగ్గర ఇలా ఫోల్డ్ చేశారా ఫోల్డ్ చేసినప్పుడు చక్కగా ఇలా 2.5 ఇంచులు ఈ డాట్ పొడవు అన్నది పెట్టుకోండి సరేనండి ఈ పొడవు కూడా 2.5 ఇంచులు పెట్టుకోండి స్టార్టింగ్ లోని ఒక రెండు గీతల వరుస అంత అంటే రెండు గీతలు అంటే పావించ్ అన్నమాట ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పావించ్కి మార్కింగ్ చేసి అక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఇలా కలిపి ఇలా క్రాస్గా కలిపేస్తే ఈ డాట్ వచ్చేస్తాయి చూస్తున్నారా ఇలా వస్తుంది అనమాట ఇటువైపు కూడా పావించ్ అన్నది మార్క్ చేస్తానే మీకు అర్థమవుతుంది ఇక్కడ నుంచి ఇలా కలుపుకుంటాం అనమాట చూసారు కదా కరెక్ట్గా ఈ కట్ అనేది మనకి సెంటర్లోకి వస్తుంది అనమాట ఇలా ఇది ఇటువైపు పెట్టుకునే డాట్ మార్కింగ్ తర్వాత ఇక్కడ కార్నర్ పాయింట్ ఉంది కదా కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అన్నది మనకి ఫిట్టింగ్ వైపు పెడతాం చూడండి పై వైపు కాదు కింద వైపుకి పెడతాం తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ పెట్టాలి ఈ 2.5 ఇంచులు కలిపి పట్టుకుంటే ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది అనమాట ఇక్కడ ఇలా కట్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ డాట్ స్టిచ్చింగ్ ఎలా చేస్తారంటే ఈ రెండు కట్స్ దగ్గర నుంచి ఇలా ఈ రెండు కట్స్లో కలిపి ఇలా పట్టుకుంటారు పట్టుకుని ఈ రెండు డాట్స్కి సెంటర్లోకి మనకి ఫోల్డింగ్ అన్నది వస్తుంది మనకి కిందనున్న రెండు డాట్స్ వేసుకుంటే ఒక చెస్ట్ పాయింట్ వస్తుంది ఆ పాయింట్ దగ్గరికి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఫోల్డింగ్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు వెడల్పుని ఒక డాట్ పెట్టి ఈ కట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట సరేనండి చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లోని డాట్ స్టిచ్చింగ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఏ పద్ధతిగా ఫోల్డ్ చేసుకోవాలన్నది సరేనండి మీకు ఇప్పుడు క్లియర్ అయింది కదా ఈ డాట్స్ కూడా మీరు పెట్టేసుకోగలరు ఇది 3.5 ఇంచులు వెడల్పు అన్నమాట సరేనండి ఈ రకంగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి సూపర్గా కుదురుతుంది బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఫినిషింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో పెట్టండి సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం